ఇలా ఒకరోజు మొత్తం నానేసుకున్నానండి గోధుమలు. ఇప్పుడు ఇవి మొత్తం ఇలా ఒక ఇట్లా బెజ్జాల ప్లేట్ ఒకటి తీసుకున్నాను, దానిపైన తడి క్లాత్ ఒకటి వేసాను. ఇట్లా పలసన్న ఇప్పుడు వేసుకున్నాను. ఇలా పలసగా పరుచుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఇంకొక తడి క్లాత్ తీసుకొని ఇలా పైన పైన ఒక క్లాత్ వేసుకొని కొద్దిగా నీళ్లు చల్లుకొని పక్కన పెట్టుకోవాలండి. రెండు రోజుల తర్వాత మళ్ళీ చూద్దాం. పైన నుంచి నీళ్లు చల్లుకొని రోజుకి 2-3 సార్లు అట్లా చల్లుకోవాలండి. చల్లుకుంటే మొలకలు వస్తాయి చూద్దాం. ఇలా సన్న మొలకలు వచ్చినాయి చూసారు కదా, ఒక్కరోజుకి నానేస్తేనే చూసారా. ఈ మొలకలు ఇట్లా మూత వేసి ఇట్లా పెట్టాలి, వస్తాయండి మొలకలు చూద్దాం. 3 రోజులు అయిపోయిందండి తీస్తున్నాను, ఇలా పెరిగింది. ఇది కొంచెం ఎండకి అట్లాగే ఉంచితే చూసారు కదా మొక్కలు ఎలా వచ్చేసినాయి. ఇంకా 2 రోజులు ఆగిన తర్వాత వాడుకోవచ్చు అండి. 2 రోజుల తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇలా కట్ చేసుకొని వాడుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న గోధుమ గడ్డిని జ్యూస్ లాగా తయారు చేసుకొని తాగొచ్చండి. ఎంతో ఆరోగ్యం, షుగర్ ఉన్న వాళ్ళకి మంచిగా మందులాగా పనిచేస్తుందండి. ట్రై చేయండి ఒకసారి.